జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జాబ్ 31వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. విశాఖపట్నంలో పెందుర్తిలో ఓల్డ్ ఏజ్ హోమ్లో వృద్ధులకు బ్రెడ్స్ బిస్కెట్స్ యూనియన్ సభ్యులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా జాప్ అధ్యక్షులు సింగంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కోసం జాప్ రాష్ట్ర వ్యాప్తంగా కృషి చేస్తుందని అన్నారు. సంస్థ గౌరవ అధ్యక్షులు అప్పలరాజు మాట్లాడుతూ ఎవరికైనా కష్టం కలిగితే మిగతా సభ్యులు ఐక్యతగా సహకరించి తమ సభ్యుల సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. ఉపాధ్యక్షులు యలమంచిలి ఆదినారాయణ మాట్లాడుతూ సభ్యుల్లో ఎవరికైనా ఎటువంటి సమస్యలు వచ్చినా పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. అనంతరం విశాఖపట్నం జిల్లా నూతన కమిటీ సభ్యులు వార్షికోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యాధ్యక్షులుగా యూనియన్ కార్యదర్శి గురుపూటి శ్రీనివాసరావు వ్యవహరించారు. కార్యదర్శి మోహన్ కృష్ణ, వడ్డాది వెంకటేష్, జాయింట్ సెక్రటరీ రాపర్తి శ్రీనివాసరావు, కోశాధికారి సిరికి నాయుడు, కార్యసభ్యులు బుచ్చిబాబు, సతీష్, శ్యాంసుందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అభినందనలు కృతజ్ఞతలు. ఎందుకంటే మన కమిటీ ఈరోజే ఫామ్ అయ్యి అంటారు మీటింగ్లు అయ్యవచ్చు కానీ ఫస్ట్ ఒక ఆలోచన మన ఫౌండేషన్ కార్యక్రమం మనం చేసుకుంటున్నామంటే ఇప్పటిదాకా మనం ఈ కార్యక్రమం చేయలేదు. ఈరోజే మన కమిటీ ఇది 31వ ఆవిర్భావ దినోత్సవం, విశాఖపట్నం జిల్లా కొత్త కమిటీ ప్రారంభం. అందరికీ ఇక్కడ మిత్రులందరూ ఒకటే ఆలోచించి కాదు, మీటింగ్లు కాదు, మన సంక్షేమం, మనం మన కుటుంబాలు మన పిల్లలు మనకి ఎటువంటి కష్టం వచ్చినా ప్రధానంగా మనం ఎవరైతే ఎన్నుకున్నామో కంటీలో ఉన్న కథలు ప్రెసిడెంట్ నుంచి సాధారణ సభ్యుల వరకు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు ప్రతి ఒక్కరూ తోటి జర్నలిస్టు అంటే మా ఏ జర్నలిస్ట్కైనా సాయం చేయొచ్చు. ముందుగా అంటే ఇల్లు చక్క పెట్టుకుని బయట ఊరు చక్క పెట్టుకుంటారు. అలాగే మనకి మన యూనియన్లో ముందు కష్టం వచ్చిన మిత్రుడికి ఎవరికైనా ఉంటే వీలైనదో మీకు సాయం చేయడానికి ట్రై చేయండి, లేదు వేరే వ్యక్తితో సాయం చేయండి. వేరే వ్యక్తితో అంటే మీరు చెప్తే ఇప్పుడు నాకు తెలిసిన ఎవరైనా పెద్దవారు ఉంటారు, మన మిత్రుడికి ఎవరికైనా పోస్తా ఉంటుందో కూడా దీనికి పోతేనే జరగవచ్చు, అది మెడికల్గా ఫైనాన్స్ అవసరం. అలా టైంలో మా కంపెనీ నెంబర్ని సంప్రదించి అన్న మీరు ఒక ఇద్దరు ముగ్గురు మీరు రెండు అన్న అలా నాయన మన మిత్రుడు సాయం చేస్తారు అని చెప్పి మా దగ్గర తీసుకెళ్ళి మన మిత్రుడికి ముందు వాడికి ఎటువంటి ఆర్థిక సాయం కావాలన్నా మనం ఎప్పుడైతే వాళ్ళతో మన సంక్షేమానికి మనం ఎప్పుడైతే మనం కృషి చేస్తామో డెఫినెట్గా మనం ఎదుగుతాం, మనం వేరే యూనియన్కి వేరే జర్నలిస్ట్ సంఘానికి కూడా ఆదర్శం అవుతాం. ఫస్ట్ ఇది ప్రతి ఒక్క మిత్రుడు తెలుసుకోవాలి. దీంట్లో సిగ్గుపడవలసిన అవసరం లేదు. ఈరోజు ఒక వ్యక్తికి అవుతుంది, రేపు మనకు అవుతుంది. మనకైనప్పుడు ఎవరు పట్టించుకోరు. మనం మన దాంట్లో ఒక వ్యక్తికి అయితే కావాలని ఒక గ్రూప్లో మెసేజ్ ఇచ్చినా ఫస్ట్ ఫోన్ చేసి అన్న ఎలాగున్నారని పలకరించాలి. అరే నాకు ఆయన మన ఛానల్ కాదు, మన పేపర్ కాదు, ఏదో కమిటీ సభ్యుడేలే అన్న సిస్టమ్ అనేది యూనిట్లో ఉండకూడదు. మెయిన్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విషయం. వీళ్ళు కూడా ఇక్కడ మన యూనియన్లో ప్రెసిడెంట్ సెక్రటరీ ఇంపార్టెంట్ కాదు, గుర్తుపెట్టుకోరు. సభ్యుడు ఇంపార్టెంట్. సభ్యుడి కష్టం వస్తే కమిటీ సభ్యులు చేయవలసింది లేకుంటే సభ్యుడి కష్టానికి కమిటీ సభ్యులను సాయం చేయాలి. ఇక్కడ అది యూనియన్ అనేది ఒక సంఘం అనేది అర్థం అది. మేము ఇక్కడ కూర్చున్నామని కాదు, మీకు ప్రధానంగా ఒక విషయం మీకు చెప్పాలి. శ్రీనివాస్ గారు ఇక యూనిట్ తయారు చేశారు, ఆయన మీద ఆధారపడింది. రెండేది స్టేట్ యూనియన్ ఉంది, మనకు ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టైప్లో మనకి యూనియన్ కూడా మనకి అప్పుడు అభివృద్ధి చెందాలి. దాంతో కృషి చేద్దాం. నేను కూడా స్టార్టింగ్ మీటింగ్లో ఒకటి అన్నాను, మాకు తెలిసిన ఒక ఆయన కంపెనీ ఆయన ఒకన్నా ఇన్సూరెన్స్ మాట్లాడతాను నేను ఎంతమంది అయితే అంతమంది చేస్తాను చేస్తాను. కాబట్టి అంటే మన సభ్యులు మనం చేసుకుంటాం, ఎవరు వచ్చి చేయాల్సిన పని లేదు. ఏదైనా ఒకవేళ మీకు ఇబ్బంది ఉంటే దయచేసి వాట్సాప్ గ్రూప్ మన గ్రూపుల్లో కానీ బయట విధంగా నడుచుకుంటారని కోరుకుంటూ సార్ ప్రకాష్ గారు మనకి ఎంతో సహకరించారు, ఆయనకి మన ఈ అప్పటి మీ అందరికీ ధన్యవాదాలు.
ముఖ్యంగా ఈ ఓల్టేజ్ హోమ్లో మనం కాలు పెట్టడం అడుగు పెట్టడం అందులో చూసుకుని లెక్కారు. ఇంకా 150 మంది అనాథలు ఉన్నారు. ఎవరు కుటుంబంలో ఎవరు కూడా ఆన్న పాన్న లేని అందరూ కూడా వాళ్ళకి వారు మనం సర్వీస్ చేస్తున్నాం. అంటే బాగుంది, మనకి కొంతమందికి అవహరించాడు, అందులో మనం ఉన్నాం. ఈ కార్యక్రమం వచ్చేసి మీ అందరి పేరు ప్రత్యేక దాన్ని తెలియజేసుకుంటూ ముందు ముందుకి కూడా జాబ్ బలోపేత చేయడం నేను అంత కృషి చేస్తాను. ఇలా సర్వీస్ కార్యక్రమంలో పాల్గొని నాన్న సహకారం చేస్తాను తెలియజేస్తాను.